ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనాలు చేయాలి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలపై హైకోర్టు కీలక తీర్పు. పల్నాడు జిల్లాలో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై హత్యాయత్నం, వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి, వాహనాలు ధ్వంసం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి. పల్నాడులో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ గురించి హోంమంత్రి పట్టించుకోవటం లేదన్న మేరుగు నాగార్జున. రేపు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన. నందిగాం సురేష్ సాంబిరెడ్డిలను పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. తన బంగారం చోరీ జరిగిందని నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన లావణ్య. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం. రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు. 5 ఏళ్ల ఉద్యమంలో తొలిసారి కార్మిక సంఘాల నేతలు అరెస్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్. నరసరావుపేటలో భారీ ర్యాలీ చేపట్టిన సిపిఐ శ్రేణులు కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం. సత్యసాయి జిల్లాలో గన్తో టీడీపీ నేత వీరంగం. బెదిరింపులకు పాల్పడ్డ పరిటాల సునీత అనుచరుడు గంగాధర్ తనపై కేసు విడ్రా చేసుకోవాలని వార్నింగ్. తెలంగాణకు వచ్చే పన్నుల ఆదాయం వాటా 41% నుంచి 50% పెంచండి. 16వ ఫైనాన్స్ కమిషన్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి. సచివాలయంలో టీజీఎస్ ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమార్. గోదావరి నదికి పెరుగుతోన్న వరద. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ. 48 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. ములుగు జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి. టేకులగూడెం లెవెల్ బ్రిడ్జ్ ను తాగి ఉధృతంగా ప్రవాహం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. తెలంగాణలో మంత్రులు వసూళ్లు కరప్షన్ కోసమే పనిచేస్తున్నారన్న మహేశ్వరరెడ్డి. స్పీకర్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు. గతంలో పీఎస్సీ చైర్మన్ ఎవరయ్యారో అందరికీ తెలుసన్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి. మాదాపూర్ పీఎస్ లో హైడ్రా అధికారుల ఫిర్యాదు. సున్నం చెరువులో కూల్చివేతల సమయంలో విధులకు ఆటంకం కలిగించారని కంప్లైంట్. ముగ్గురుపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు. హైడ్రా చర్యలపై బాధితుల ఆవేదన. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆకట్టుకుంటున్న వినాయకుడు విగ్రహం. 80 కిలోల గబ్బలతో గణేష్ విగ్రహం ఏర్పాటు. నందికొట్కూరులో ఎంపీ శబరి వర్సెస్ ఎమ్మెల్యే జయసూర్య. వివాదమైన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం ఎవరికి వారే ప్రారంభిస్తామనటంతో నిలిచిపోయిన ఓపెనింగ్. అనంతపురంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఉప్పరపల్లిలో దళిత ఇళ్ల స్థలాలను జనసేన నేతలు కబ్జా చేశారని ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కాలేజ్ బస్సు, 10 మంది విద్యార్థులకు గాయాలు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేయాలని డిమాండ్. జల దిగ్బంధంలో అల్లూరు జిల్లాలోని విలీన మండలాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న శబరి నది జల దిగ్బంధంలో చిక్కుకున్న చింతూరు. ప్రస్తుతం భారత్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కటం లేదు. రిజర్వేషన్ల రద్దుపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. మళ్లీ మండుతోన్న మణిపూర్. ఇంఫాల్లో కర్ఫ్యూ ఆంక్షలను ధిక్కరించిన విద్యార్థులు, రాజ్భవన్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. హర్యానా ఎన్నికలకు బీజేపీ 2వ జాబితా విడుదల. 21 మందితో సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేసిన కమల దళం. బరోడాబరిలో క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్.
కేదార్నాథ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు, ప్రమాదంలో 5కు పెరిగిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న ఎన్జీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దళాల రెస్క్యూ ఆపరేషన్. లాడ్వా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన హర్యానా సీఎం నయాబ్ సైని, కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. విజయన్ ప్రభుత్వంపై కేరళ హైకోర్టు ఆగ్రహం, జస్టిస్ హేమ కమిటీ నివేదికపై ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీత, నాలుగేళ్లు ఖాళీగా కూర్చున్నారా అంటూ ప్రశ్నించిన కేరళ హైకోర్టు. గుజరాత్ కచ్ లో అగ్ని ప్రమాదం, ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో భారీగా ఎగిసిపడిన మంటలు, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తేజస్ లో చక్కర్లు కొట్టిన త్రివిధ దళాల వైస్ చీఫ్స్, తరంగ్ శక్తి 2024లో భాగంగా అరుదైన ఫీట్, క్రాస్ డొమైన్ సహకారంపై ఉమ్మడి భాగస్వామ్యానికి ప్రతీకన్న రక్షణ వర్గాలు. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన దేశంగా స్విట్జర్లాండ్, వరుసగా 3వ ఏడాది ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన స్విస్. అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటా, ఉత్తర కొరియా 76వ ఆవిర్భావ వేడుకల్లో వెల్లడించిన అధ్యక్షుడు కిమ్. ప్రయాణించిన దూరానికే ఛార్జీ, శాటిలైట్ ఆధారిత టోల్ను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం. వరుసగా 2వ రోజు నిలకడగా బంగారం ధరలు, హైదరాబాద్ లో 72,870 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల లాభం. గాయం నుంచి కోలుకుంటున్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బంగ్లాదేశ్తో సిరీస్కు అందుబాటులో ఉంటారన్న బీసీసీఐ వర్గాలు.